దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కుడియున్న మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృప చేత గడిచిన కాలమంతా ఆయన కృపలో భద్రపరచి క్షేమము నెమ్మది నాకును సంఘమునకు ఇచ్చి మరొకసారి ఆయన సన్నిధిలో కలిసి ప్రార్థించి స్తుతించి ఆయన వాక్య సత్యములు నేర్చుకునే కృపనిచ్చినందుకు ప్రభుకి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యమును త్వర త్వరగా ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 21:1-2 దైవజనులు ప్రారంభించిన సిరీస్లోని భాగమైన మరి ఒకటి మనము నేర్చుకోవాల్సి ఉంది. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మంచి కాపరి, నీకు వందనాలు. పదే పదే నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థించుటకు అర్థించుటకు దీనులమైన మాకిచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. మా ఆయుష్ని పెంచి మరి యొక్క పునరుద్ధాన దినమును మాకిచ్చి స్వామి, ఈ దినము నీ పాదాల చెంత మేమందరము చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు, నీ నామమును గొప్ప చేయుటకు మీరు మాకిచ్చిన అయ్యా గొప్ప తరుణమును బట్టి, అవకాశమును బట్టి వందనాలు. నీ పాదాల చెంత నీ సన్నిధిలో కూర్చొని నేర్చుకోమ్మని నీ మాట ప్రకారంగా నీ దగ్గర కూర్చున్నాము స్వామి. నువ్వు మాతో మాట్లాడుదువుగాక, నువ్వు మమ్మను దర్శింతువుగాక, నీ వాక్కు చేత మమ్మను హెచ్చరింతువుగాక, నువ్వు బలపరచి ఆశీర్వదించి పంపుమని వాక్యము నీది, ప్రజలు నీ వారు, నేను నీదాననే మీరే నాతో మాతో మాట్లాడి నీకు ఇష్టమైన కార్యమంతయు మా అంతరంగంలో జరిగించి మహిమను మీరు పొందుకోమని మీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధ శక్తులను, అంధకార క్రియలను యేసు నామములోను కొట్టివేస్తూ ఉన్నాను. పూర్తిగా నన్ను మమ్మును పరిశుద్ధాత్మను మీ వశములోకి తీసుకుని మీకు ఇష్టమైన కార్యమంతయు జరిగించుమని మరొక్కసారి బ్రతిమిలాడుతూ నీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్యతి శ్రేష్టమైన నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని కొన్ని పాస్టర్ గారు మర్చిపోతున్నారు. అన్ని ప్రోగ్రాములు బుర్రలో చాలా ఎక్కువ అయిపోయి ఫీడ్ అయిపోయి కొన్ని మర్చిపోతున్నారు. తీర నేను బయలుదేరుతున్నా మమ్మీ, నీకు ఇంకొక ఆడ మీటింగ్ ఉంది, నువ్వు చెప్పు. సరే, పరిశుద్ధాత్మ దేవుడు కదా మాట్లాడేది, ఆయనకు అప్పగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 21:1-2 మనం ఇప్పుడు చదువుకున్నాము. మొదటి నుండి కూడా వరుసగా దేవుడు తన ప్రజల యెడల చేస్తున్న కార్యాలన్నిటినీ మనము వరుసగా దైవజనుల ద్వారా మనము వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో భాగమైన ఈ 21 మనం వచ్చాం. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అనంటే, యెహోవా తాను చెప్పిన మాటను షారా విషయములో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మాట ఇచ్చేది ఆయనే, నెరవేర్చేది కూడా ఆయనే. రెఫరెన్స్ జ్ఞాపకం లేదు, యెహోవా ఆయన చెప్పి చేయకుండునా మాట ఇచ్చి మాట సెలవిచ్చి నెరవేర్చకుండునా అని ఉంది బైబిల్లో కదా. కాబట్టి ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ఇచ్చిన మాటను నమ్మడము ఒక ఎత్తు అయితే, ఓపిగ్గా నెరవేర్పు కొరకు ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాదాపుగా ఈ షారా అబ్రహాములు ఎంతకాలం ఎదురు చూశారో మనకు తెలుసు. మాట ఆయన ఇచ్చాడు, ఆ మాటను పొందుకున్నారు. ఆ మాట వలననే ఆ మాట యందు విశ్వాసముంచి ఆ విశ్వాసము ద్వారా బలము పొందుకున్న వీరు నెరవేర్పు కొరకు ఎదురు చూశారు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు కూడా ఇంతకాలం ఎందుకు చేశాడంటే ఆయన ఇష్టం.
ఆయన చిత్త ప్రకారముగా ఆయన ఇష్ట ప్రకారముగా ఎప్పుడు ఏది చేయాలో అలా చేస్తాడంతే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు అనేక కార్యాలు చేసావు, ఇలా ఎందుకు చేసావు అని అడవడానికి మానవుడికి హక్కు లేదు. దేవునికి స్తోత్రం. వాడే నిజమైన దేవుని బిడ్డ, అవునా కాదా? కుమ్మరి వాడు తన కుమ్మరి కుండ మీద అతనికి అధికారం ఉంటుంది, నన్ను ఇలా ఎందుకు రూపించావని అడుగుతుందా అని ఉదాహరణగా దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక, అవునా కాదా? అందుకనే ఆయన కుమ్మరి అయితే మనము ఆయన చేతిలో ఒక మట్టి పాత్రలము కుండం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇది ఎలాగో మాకు తెలుసు గనక ఒక ప్రార్థన చేస్తాం. ఏమని? సారే పోయి ఉన్న మట్టినయ్యా సరి అయిన పాత్ర చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు మహిమ తెచ్చే పాత్రగా నన్ను చేయమని అడుగుదాం. మనకు తెలుసు చేతులు కాళ్ళు లేని ఒక అబ్బాయి పేరు ఏంటో నాకు సరిగ్గా తెలియదు అన్నానా. అతను నన్ను ఇలా ఎందుకు చేసావని రూప్ ఏడ్చుకుంటూ అడుక్కుంటూ ఉంటే గనక ఏమి దేవునికి మహిమ కలిగేది కాదు. అలాగే ఎదిగాడు, పెద్దవాడు అయ్యాడు, ప్రభువుని అంగీకరించాడు. అతను చేయని సాహస పనులు లేవు. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒక వీడియో చూశాను, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క రూపం చూడడానికైనా చాలామంది వస్తారు అక్కడికి. వచ్చినప్పుడు అతను ఆ సమయాన్ని ఆ యొక్క పరిస్థితిని వ్యర్థం చెయ్యకుండా చక్కగా దేవుని యేసుక్రీస్తును గుర్చిన సత్యాలు వర్తమానం అందిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఒక్క మాటలో చెప్పాడు ప్రభు, నేనేం చేసిన నా మహిమ నిమిత్తమే. దేవునికి స్తోత్రం. అది గ్రహించిన వారమై మనము ఆయన చేతికి మరణ ప్రభు నీ మహిమ కొరకు మేము బ్రతకడమే మా విధి, మాకు ఆ ధన్యకరము, అలా ఉంచు అని ప్రార్థించడం తప్ప మనం మరొకటి ఏమి చేయలేము, చేయకూడదు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత ఆలస్యం ఎందుకు అయ్యింది అని ఒకవేళ శరీర మనస్సు ఒక్కొక్కసారి పనిచేసినను మరలా లేచారు. అందుకే ప్రభు అన్నాడు, మనుష్యులు పడి తిరిగి లేవకుందురా. కాలు బెనికి పడిపోతాం, లేచిందా లేదా నాగమని ఉందయ్యండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పడిపోయిన తర్వాత తిరిగి లేవకుండా అంటే శరీర మనస్సు ఒక్కొక్కసారి దేవునికి విరోధంగా పనిచేస్తే గ్రహింపు కలిగి వెంటనే ఆ స్థితిలో నుండి లేచి ఆత్మ మనస్సు పనిచేసేలాగా ప్రవర్తించువాడే నిజమైన దేవుని బిడ్డ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ అబ్రహాము శారాలకు కూడా కొద్దిగా శరీర మనస్సు పనిచేసింది, కానీ అది గ్రహింపు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఇలా చేయకూడదు, ఆయన చిత్తమునకు అప్పగించుకోవాలని వెంటనే గ్రహింపు కలిగి ఆత్మానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆ యొక్క స్థాయికి రాగానే ఆయన ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా మనము ఎప్పుడు ఆయన చిత్తములోకి పూర్తిగా మలచబడతామో అప్పుడు వెంటనే ఆయన రియాక్ట్ అవుతాడు, ఆయన పని ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఒక్కొక్కసారి అపనమ్మకాన్ని బాధను వ్యక్తం చేసినట్లు గ్రంథము ద్వారా మనం గతంలో నేర్చుకున్నాం. కాబట్టి మన దేవునికి పేరు ఏమిటి అంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత సమయం అయ్యాక నెరవేరుస్తావా, ఎంత సమయం అయ్యాకైనా నెరవేరుస్తా. నేనైతే నెరవేర్చి తీరుతా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనమేం చేద్దాం? ఆయన మాట కొరకు ఆశతో కనిపెట్టుకోవాలి. నేను లాస్ట్ సండే కీర్తనలో ఉంది కదమ్మా, కావలివాడు ఉదయము కొరకు కనిపెట్టుకునుట కంటే ఎక్కువగా నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఎదురు చూడడమే దేవుని బిడల లక్షణము అని మరలా మరలా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకసారి అసాధ్యమైనది చేయడానికి ఇశ్రాయేళ్ల పక్షంగా దేవుడు ఒక మాట ఇచ్చాడు.
మీరు ఇస్రాయేల్ చరిత్ర చదువుతుంటే మీకు అర్థమో తెలిసి ఉంటుంది ఆ మాట. మన్నాను ఇచ్చాడు, ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత మారాను మధురంగా మార్చాడు, ఎర్ర సముద్రంను చీల్చాడు, బయటికి తీసుకొచ్చాడు. ఆహారం లేకపోయింది, వాళ్ళు బాధపడ్డారు. ఇంకా ఆహారం ఇచ్చాడు, అవన్నీ ఇస్తే కూడా ఇంకా వాళ్లకు తృప్తి లేకుండా మాట్లాడితే, సరే నేను ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, నెల రోజులు తినేలాగా ఇస్తానని చెప్పాడు. ఏంటి అవి? పూరేలు. అమ్మా బాబోయ్ అన్నాడు ఎవరు? మోషే. ఏంటండి అలాగా మాట ఇచ్చేస్తున్నారు అన్నట్లుగా మోషే ఉంటే ప్రభు అన్నాడు 11:23, యెహోవా బాహువు తక్కువైనదా అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని అడుగడుగున రుజువు చేస్తూనే వచ్చాడు ప్రారంభం నుండి చివరి వరకు. కనుక ప్రభు మాట ఇచ్చాడు, అది ఎంత పెద్ద మాట అయినా ఆయన నెరవేరుస్తాడు. నువ్వు నమ్మాలే కానీ తప్పకుండా నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ వృద్ధాప్యమందు 100 వయస్సులో 99 శారాకు దేవుడు మాటను నెరవేర్చి ఆయన ఎంత శక్తిమంతుడో రుజువుపరుచుకున్నాడు. ఈ బిడ్డలు ఎంత నమ్మకమైన వారో, ఎంతగా ఆయన మాటను నమ్మారో, ఎంతగా ఆయన మాటకు మీద ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నారో కూడా మనకు గ్రహింపు కలిగేలాగా ఆయన కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ప్రార్థన చేసి 4 లేకపోతే తెల్లారే జరగాలని అనుకోవడం అది మంచి పద్ధతి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మీదనే ఆశ పెట్టుకున్నావా? ఆయన ఇచ్చేవరకు కనిపెట్టు. లేదా ఇక వేరే దారులు వెతుక్కుంటే ఆ స్థితి, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వాక్యములు అనేక సార్లు మనము నేర్చుకున్నాం. కాబట్టి యెహోవా బాహు తక్కువ కాలేదు. ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన ఏమైనా తన ప్రజల కొరకు చేయగలడు, సమస్తము సమకూర్చి జరిగించగలడు, తగిన కాలమందు ఆయన హెచ్చించగలడు. అయితే ఆయనకు అసాధ్యమైంది లేదని నువ్వు నమ్మాలి. ఆ మాట నెరవేర్పు కొరకు ఎదురు చూడాలి. ఇక్కడ రెండూ జరిగాయండి. ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చుటకు సిద్ధపడ్డాడు. ఆ నెరవేర్పు కొరకు వీళ్ళు కూడా అంతే ఓపికతో ఎదురు చూసినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. రోమాపత్రిక 4:21 ఆ మాటే చెప్పింది. అబ్రహాము విశ్వాసమును గురించి వాగ్దానము చేసినవాడు నెరవేర్చుటకు సమర్థుడని నమ్మాడని చదువు తల్లి. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసినదాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. చాలండి. దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చుటకు సమర్థుడు అని నమ్మాడు. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు కూడా వాక్యము ద్వారా అనేక సార్లు అనేక రీతులుగా వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఆయన మాట ఇస్తూ ఉంటాడు. నువ్వు నమ్మితే ఆ వాగ్దానము నీ పట్ల తప్పకుండా ఆయన సమయంలో అది నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగున గాక. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్న వాక్యం. చాలామంది కొన్ని రోజులకే నిరుత్సాహపడిపోతారు, కొంతకాలానికే నిరుత్సాహపడిపోతారు. ఒకవేళ నీకు పూర్తిగా దేవుని మీద నమ్మకం లేకపోతే వాక్యము ద్వారా అనేక సార్లు బలపరిచినా ఇక నువ్వు ముందే ఏం నిర్ణయం తీసుకున్నావు అదే అలాగే ఉంటుంది కదండి. ఎందుకంటే అంత పెద్ద యాకోబు దేవ అంత దర్శనమిస్తే కూడా ఆయన ఏం ప్రార్థన చేయాలి అది చేశాడు కదా. ఆ మనసు అప్పుడప్పుడు వస్తుంటుంది, శరీరం పనిచేస్తూ ఉంటుంది కదా. ఒక తల్లి ఈ విశ్వాసమును గురించి చెప్తున్నటువంటి మాటలను బాగా విని, పాస్టర్ గారు చెప్తే విని, నేను అనేక సార్లు చెప్పాను మీకు, మరి ఒకసారి చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు గనక, పిల్లలు ఉన్నారు గనక తెలుసుకుంటారు. ఏమని, ఎలాగైనా అడిగితే ఇస్తానన్నావు, అడిగిన వాటిని ఎలా పొంది ఉన్నావు, నమ్మమన్నావు కాబట్టి ప్రార్థన చేద్దాం అనుకుందామే. కానీ ఆమెలో ముందే ఒక నిర్ణయం ఉంది. ప్రార్థన
సహాయం చేస్తుంది ఏంటి, నా ఇంటి ముందు పెద్ద కొండ ఉంది ప్రభా, నేను చుట్టూ తిరిగి నీళ్ళు తెచ్చుకోలేకపోతున్నా, నీ కొండను తీసేసి నీ కొండతో మాట్లాడమన్నవు, సముద్రములు పడవేమన్నా అన్నావు కదా అని అంతే పాస్టర్ గారు చెప్పిన మాట చొప్పున ప్రార్థన చేస్తుంది. ఉపవాసం పాపం, ఒకరోజంతా ఉపవాస ప్రార్థన పొద్దు అల్పి తీసి అది అలాగే ఉంది, రెండో రోజు చూసింది అలాగే ఉంది, మూడో రోజు కూడా చూస్తే మూడు రోజులు అనుకుంది పాపం, మూడు రోజులు చేసింది ఉపవాస ప్రార్థన. మూడో రోజు ఏమందంట, నేను ముందే అనుకున్నది పోదా నేను, ఎందుకబ్బా అనవసరంగా మూడు రోజులు భోజనం మానేసావు కదా. ఈమె నిర్ణయం ఏందండి, పాస్టర్ గారు చెప్పిన చేసి చూద్దాం అనుకుంది, కానీ లోపల నిర్ణయం ఏంటి, వేస్ట్. అందుకే నవ్వావు అన్నాడు కానీ షారాను మరలా ఆమె మనస్సును మనకు తేటగా చెప్పాడు హెబ్రీ 11:11. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు విశ్వసించిన దానిని బట్టి నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు, నీవు ఎదురు చూచే విధానాన్ని బట్టి దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు దాన్ని వేరేగా తీసుకున్నా, తేలిగ్గా తీసుకున్నా, దాన్ని పక్కకు పెట్టినా ఆయన కూడా పక్కకే పెడతాడు. ఓకే, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీవే, అంత ఓపికగా ఆయన కొరకు నువ్వు కనిపెట్టాల్సిన అవసరం కూడా ఉంది అని ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదువు తల్లి. విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందేను. చాలండి, ఆ కింది మాటలు అందుచేత అన్నాడు. ఎప్పటికెప్పుడు ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. అందుచేత ఆమె నిజమే నాకు వయస్సు గతించినది, నా గర్భము మృతతుల్యమైనది, అయినను ఆయన మాట ఇచ్చాడు కదా, ఆయనకు అసాధ్యమైంది లేదు కదా, నేను ఆ మాటను నమ్ముతున్నాను అని నమ్మిన ఆమె తన బలము పొందడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదువుతాలి. అందుచేత మృతతులుడైన ఆ ఒకటి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల లెక్కింప శక్యముగాని ఇసుక వలెను సంతానం కలిగిను. దేవునికి మహిమ కలుగునగా. అందుచేత నీవు నమ్మావు గనక నీ నమ్మిక చొప్పున నీవెంత నమ్మావో ఆ మాటను బట్టి ఆ మృతతుల్యుడైన అబ్రహామును కూడా దేవుడు శక్తిమంతుడుగా మార్చి లెక్కకు విస్తారమైనటువంటి సంతానాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. సముద్రపు ఇసుక రేణువుల వలను ఆకాశ నక్షత్రముల వలను చేస్తానన్న మాట నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఏ పాఠము నేర్చుకుంటున్నామంటే ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. నువ్వు నమ్మితే నమ్మినట్టుగానే ఉండాలి, ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇలా నమ్మకుండా ఏమన్నాడు, దేవుడు నాకు ఏం చేయలేదు, నేను అర్థం చేస్తానే ఉన్నా అంటే నీ కడుపులో ముసలమ్మ మా నిర్ణయం ఉండి ఉంటుంది. ఆ ఇంకా ఏం చేస్తాడు లేండి అంటే ఏం చేయడిక. ఓకే, నీ మాట చొప్పునే జరుగుద్ది అన్నాడు దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, నీవు కూడా మాట మీద నమ్మకం ఉంచాలి. దేవునికి మహిమ కలుగునగాక. మంచి దేవుడు, మన దేవుడు మన పక్షంగా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మనం ఆయనకు సహకరించాలి అని నేను చెప్తా. వామ్మో, దేవుడికి మనము సహకరించడం ఏంటండి అంటే, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, పరమగీత గ్రంథములో 2:15 అనుకుంటా, ద్రాక్ష తోటకు నక్కలు వచ్చాయంట, గుంట నక్కలు వచ్చాయంట, పాడు చేస్తున్నట్టు సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడు. మన సహాయం ఎందుకు అవసరమండి? మన సహాయం అవసరమా? అవసరమని ప్రభువు చెప్తున్నాడు. ఎలాగ అంటే, నేను చేయదలసిన కార్యమునకు నీ విశ్వాసం అవసరం, నీ నమ్మిక అవసరం, నీవు ఎదురు చూడడం అవసరం, ఓపికతో కనిపెట్టుకోవడం అవసరం. దేవునికి మహిమ కలుగునగాక. అంటే అక్కడ ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, దేవుడు మనలను పరిశుద్ధంగా ప్రక్షాళన చేయాలనుకుని ఆ శరీర కార్యాలని ఇప్పుడు ఎవరో చెప్పారు కదా, అమ్మ చెప్పింది కదా, ఎదుగుదల లేని కారణం ఏంటి అంటే, పసిపిల్లలంటే శరీర సంబంధమైన కార్యాలు ఉండడం వలన శరీర సంబంధులమైతే పసిబిడ్డలమే అన్నది మనము నేర్చుకున్నాం. కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే దాన్ని పెరికి వేయాలంటే నీ సహాయం కావాలి.
ఎలా అంటే అప్పగించుకోవాలి. దేవుడు అటు పీకేస్తా ఉంటే నువ్వు ఇంకోటి కొత్తది నాటు, దేవుడు పీకేద్దాం అనుకుంటే నువ్వు ఇంకా నీళ్లు పోసి పెంచు. ఈ సాధ్యం కాదు. ఏంటంటే నేను దేవుని సన్నిధికి వచ్చాను, ఏం మారలి, మార్పు లేదేంటి అనొద్దు. నిన్ను మార్చి పరిశుద్ధపరచువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునగాక. అన్ని విషయాల్లో ఏ విషయంలోని నీ ఆధ్యాత్మికమైన సంబంధము కానీ శరీర సంబంధమైన మేళ్ళు కానీ ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆయన నెరవేర్చి తీరుతాడు. దానికి నీ ఓపిక, నీ కనిపెట్టి, నీ సహనం, నీ సహాయం అవసరం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంటే ఎప్పుడు చెప్తాను, ఆపరేషన్ మనకు అవసరం. డాక్టర్ చెప్పాడు ఆపరేషన్ అని, ఆపరేషన్ చేయాలని. ఆపరేషన్ బల్ల మీదకి ఎక్కి నీవు సహకరించకపోతే ఆపరేషన్ జరగదు. ఏ డాక్టర్ వల్ల కాదు, దేవుడు అది గ్రహించాలని ఇది పెట్టాడు భూమి మీద. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రకృతిలో ఎన్నో చేసి పెట్టాడండి, వాటిని చూసి కొంచెం దేవుడికి మనం కూడా పోల్చుకొని అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ప్రభు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని ఎంత నమ్మారో నమ్మినట్లుగానే ఆ గడియ కొరకు ఓపికతో ఎదురు చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ప్రార్థన చేశాడండి, ప్రార్థనకు ప్రతిఫలమిచ్చే దేవుడని ఎరిగి ప్రార్థన చేస్తే ఆయనకు ప్రార్థనకు జవాబు రాలే. ఎందుకు రాలేదో అది ఆలోచించుకోకుండా వెంటనే ప్రత్యామ్నాయం పక్క మార్గానికి వెళ్ళిపోయాడు కదండి. కొంచెం కూడా కనిపెట్టలే, కొంచెం కూడా తన లోపలికి చూసుకోలేదు, మార్చుకోలేదు, కనుక నష్టపోయాడు. కానీ వీళ్ళు మాత్రం విశ్వాస వీరులుగా, మరి సర్వ విశ్వాసులకు, ప్రపంచములో ఉన్న విశ్వాసులకు వీళ్ళే తల్లిదండ్రులు అవునట్లుగా దేవుడు వీరిని. అందుకనే వీరు ఆ విధంగా ఆ వాక్యమును నెరవేర్చారు. ఎదురు చూశారు, కనిపెట్టారు, ఓపి నమ్మారు. దేవుడు తన కాలమందు మాట ఇచ్చి నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనను ప్రేమించు వారికి అనుంది. దేవుడు ప్రేమించు వారికి అనుందా, దేవుణ్ణి ప్రేమించే వారికి అనుందమ్మా? ఎస్. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, పరిపూర్ణంగా ప్రేమిస్తున్నావా, తగిన కాలమందు నీ పట్ల కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు నువ్వు తప్పకుండా మాట నమ్ముతావు, విశ్వసిస్తావు, ఆ కాలం కోసం కనిపెట్టి ఎదురు చూస్తావు. నీ మనస్సు అటు ఇటు చంచలమైపోదు అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట కూడా చూసుకుందాం. ఆదికాండమే 35:18 చదువుదాం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. చాలండి, ఇప్పుడే కదా పాస్టర్ గారు చక్కని పేరు పెట్టారు అమ్మాయికి. రాహేలు యొక్క ఉదంతం ఇక్కడ రాయబడి ఉంది. ఇద్దరు కుమారులు, ఆమె విశ్వాసముతో నాకు మరి ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు అన్న నమ్మకముతోని యోసేపు అని పేరు పెట్టింది కదండి. యోసేపు అంటే అభివృద్ధి, ఫలము అని అర్థం కదా. కాబట్టి నెక్స్ట్ నాకు మళ్ళా కొడుకే పుడతాడు, కుమారుడే అనుగ్రహిస్తాడు ప్రభు అని నమ్మకముతో ఆ పేరు పెట్టుకున్నప్పుడు దేవుడు ఈమె నమ్మకాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నెరవేర్చడానికి మరలా కుమారుణ్ణిచ్చాడు. అయితే పరిస్థితి ఆమె బలహీనురాలైపోయి ఆ యొక్క ప్రసవం అయింది కానీ బాబును చూసుకోలేకపోయింది. ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది కనుక ఇక నేను లేకపోతే నా పిల్లోడు ఎలాగా అని నాకు దుఃఖమే మిగిలింది, వాడికి దుఃఖమేనని చెప్పి బెనోని అని పలికి చనిపోయింది. బెనోని అనే మాటకు దుఃఖపుత్రుడు అని అర్థం. వెంటనే యాకోబు చేతుల్లోకి తీసుకుని బెనోని కాదు అని బెన్యామీను అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే దేవుని కుడి చేతి పుత్రుడు అని పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏమని మనస్సులో ఆలోచించుకొని ఆ యొక్క నామకరణము చేశాడో అది దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. నేను చాలాసార్లు చాలామందికి చెప్తాను, నువ్వు ప్రార్థించి మరచిపోతావేమో కానీ ఆయన మాత్రం మర్చిపోడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పలాన్ పలాన్ విషయమని గోసాడి అడిగి ఒక్కోసారి దాన్ని మర్చిపోతావు నువ్వు. ఆయన మాత్రం ఎప్పటికీ మర్చిపోడు. తగిన కాలమందు ఆయన కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు తెలుసు, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజును అడిగారు. రాజును అడిగినప్పుడు దేవుడు రాజును అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. 15 నుంచి 17 వరకు వ్రాయబడి ఉంది. మీ ధాన్యంలోనూ ద్రాక్ష పండ్లలోనూ 10వ భాగం తీసి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం చూడమ్మా, అదే ఉందా, తొమ్మిదవ అధ్యాయం, క్షమించండి. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేశాను. ఎట్లనగా, నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇస్రాయేలుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. చదువుతాలి. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి అని, మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. చాలా నిర్వయకుడు. చదువుతాలి. అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కాన, నా గోత్రము ఇస్రాయేళ్ల గోత్రంలో స్వల్పమైనది కాదా, నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా, నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావా నేను. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు ఎప్పుడో ప్రార్థన చేశాడు. అసలు యాకోబు లేడండి. ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాలు గతించిన తర్వాత ఇస్రాయేళ్లకు రాజు కావాలంటే మొదటి రాజుగా ఏ కుడి చేతి పుత్రుడవుతాడు అని ఆయన మనస్సులో ఉద్దేశించుకొని ప్రార్థన చేసి ఆయనకు అప్పగించాడు. ఆ ఉద్దేశాన్ని 12 సంవత్సరాలు అయిన తర్వాత 12 గోత్రాలు మహామహాగోత్రాలు ఉండగా సౌలే ఒప్పుకుంటున్నాడు. చివరి గోత్రము అల్పమైన స్వల్పమైన మాలో నుండి మేమా ఇస్రాయేల్ను ఏలడానికి అన్నాడు. అయితే ప్రభువు ఆయనని మొదటి రాజుగా చేశాడు అతడే సౌలు. దేవునికి మహిమ కలుగును గాక. పితరులు ఎప్పుడో ప్రార్థన చేశారు. అసలు పితరులు లేనే లేరు. ఆయన మాత్రం ఆ ప్రార్థన మర్చిపోలే. దేవునికి మహిమ కలుగును గాక. మా పితరులు మా కొరకు చేసిన ప్రార్థన ఆ ఫలం మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. మేము చేసిన ప్రార్థన మా పిల్లలు అనుభవిస్తారు. మేముండకపోవచ్చు, మేము ఒకవేళ మరచిపోవచ్చు, కానీ మరచిపోని దేవుడు ఆ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బ్రతుకుండంగానే మనం చేయాల్సిందంతా చేయాలి. ఎప్పుడు పోతాం తెలీదు. కాబట్టి నీ ప్రార్థన ఆయన సన్నిధిలో ఉన్నదనుకోండి, ఆయన మరచిపోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇష్మాయేలు కొరకు అబ్రహాం అడిగాడా లేదా? ఏమడుగుతున్నావయ్యా అనంటే బతకనీ అయ్యా చాలు, నేను అవివేకి అజ్ఞాని అయ్యాను, ఏదో తొందరపడ్డాను, పొరపాటు అయిపోయింది, ఇక వాడు ఉన్నాడు కదా, వాడు నీ సన్నిధిని బ్రతకనిస్తే చాలు అన్నాడు. ఓకే అన్నాడు. 12 మంది రాజులు ఇప్పుడు చూడండి ఎంత పరిపాలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము చెయ్యవలసిన ప్రార్థన, ఉత్తమమైన ప్రార్థన, మన బిడల కొరకు, మన భవిష్యత్తుల కొరకు మనం అడుగుదాం. చేయాల్సిన సమయంలో చేద్దాం. నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మంచి దేవుడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము శారాల విషయములో శారాకు మాట ఇచ్చినట్టే, మీదిటికి ఈ సంవత్సరము నేను వస్తాను, నీ కౌగిట కుమారుడుండును అని చెప్పిన మాట ప్రకారంగానే దేవుడు మాటను తగిన కాలము నెరవేర్చారు. ఈ వైపు నుండి మనం మాట్లాడుకుంటే వాళ్ళు కూడా అంతే నమ్మారు, అంతే ఎదురు చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు దృఢంగా ఆ మాట కుమారుడి విషయమే, ఇతడు దుఃఖపుత్రుడు కాడు,
ఇతను దేవుని కుడి చేతి పుత్రుడు అవుతాడు అని మనస్సులో ఒక ఉద్దేశించుకొని ప్రార్థిస్తే ఆయన చేతికి అప్పగిస్తే ఆయన లేడు, ఇంకా ఆ తరముల వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు ఆ మాటను మరచిపోకుండా స్వల్పమైన చివరి గోత్రమైన ఆ గోత్రములో నుండి, ఆ బెన్యామీని గోత్రములో నుండి ఇశ్రాయేలీలకు రాజు ఏర్పరచవలసిన, ప్రత్యేకించవలసిన, అభిషేకించవలసిన రోజు వచ్చినప్పుడు అందులో నుండి సౌలును దేవుడు రాజుగా వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు అని అంటే సండే స్కూల్ పిల్లలు మొదలుకొని అందరం చెప్తాం సౌలు అని. అవునా, అతను ఎవరు అంటే బెన్యామీను గోత్రం. దేవునికి మహిమ కలగను కాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని మనకు ఒక్కొక్కటిగా రుజువు అవుతూ ఉంది. ఆ రుజువును బట్టి మనము ఆయనకు మరింత కృతజ్ఞతగా, మరింత ఆయనను ఘనపరచువారముగా, మరింతగా ఆయనను మహిమపరచువారముగా, మన వైపు నుండి విశ్వసించువారముగా మాటకు కనిపెట్టు, నెరవేర్పు కొరకు కనిపెట్టు వారంగా ఉండాలి. దేవుడు మొదట వస్తానన్నాడు, వచ్చాడా లేదా? భూమి మీద ఏమేం చేస్తానన్నాడు, అవన్నీ చేసాడా లేదా? మరి రాకడ వస్తానన్నదా లేదా? మరి ఎదురు చూస్తున్నారా? రాకడ కొరకు ఎదురు చూస్తున్నారా? మొదటి రాకడ కొరకు ఎదురు చూచి కనిపెట్టినట్టే రెండవ రాకడ కొరకు కూడా కనిపెట్టాలి. అందుకే రెండవ పేతురు 3 చదవక్కర్లేదు, అందులో ఉంది. కొంతమంది వచ్చి అపహాసించుచు ఏమైంది, వస్తానన్నాడుగా ఇంకా రాలేదేంటి అంటారంట, అంటారంట. అలాంటి వాళ్ళు ఉన్నారట. కానీ మనమైతే ఆయన మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు, నెరవేర్చుడుకు సమర్థుడని రాకడ కొరకు సిద్ధపడాలి. ఇంకా రావట్లేదు కదా అనుకుంటే నువ్వు తట్టబుట్ట సదురుకో, అది వచ్చింది బాధ. రాకడ మీద నీకు అంత నమ్మకం లేకపోతే నువ్వు సిద్ధపడి ఉండలేవు. నువ్వు రాకడను నమ్మినట్లయితే నువ్వేం చేస్తావు, సిద్ధపడతావు కదండి. రైలు ఊరు వెళ్తాము, రైలు వస్తుందని నమ్మితేనే కానీ స్టేషన్కి పోయేది, లేకుంటే పోము కదా. కాబట్టి ప్రభు రాకడ కొరకు కూడా మనం అంతే కనిపెట్టవలసి ఉంది. ఏమన్నాడు, తొలకరివాడు తన పంట కొరకు కనిపెట్టినట్టుగా నువ్వు కనిపెట్టాలా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తీరా వచ్చేది ఎవరి కొరకు అనంటే Hebrews 9:27 ప్రకారం కనిపెట్టుకుని వారి కొరకు మాత్రమే వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ప్రతి మాట ఇచ్చి ప్రతి మాట నెరవేరుస్తాడు. కాబట్టి ఆ నెరవేర్పు తప్పకుండా ఉంది అని నువ్వు దృఢంగా నమ్మితే నీకు వచ్చే బహుమానాలు, పొందుకునే ఆశీర్వాదాల కొరకు అంతే నమ్మి ఎదురు చూడాలి. అలాగే ఆయన రాకడ కొరకు కూడా మనము కనిపెట్టి ఎదురు చూసే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అబ్రహాముతో కూడా దేవుడు ఇశ్రాయేలును విమోచిస్తాను అని చెప్పాడు. చెప్పాడా లేదా నాన్న? 15వ అధ్యాయంలో మనము చదువుకుంటాం. Genesis 15:14 అనుకుంటా, ఈ నీ సంతతిని నేను పరదేశానికి తీసుకొని వెళ్తాను. 15వ అధ్యాయము 13వ వచనం అమ్మా, ఆయన నీ సంతతి వారు వచనం చెప్పు బిడ్డ, 13వ వచనం ఆ 13, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందుదురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇది నెరవేరిందండి, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో నెరవేరి. దేవుడు చెప్పినట్టే ఆ సమయం వచ్చినప్పుడు వారిని మిక్కిలి ఆస్తితో ఒక్కరు కూడా డెక్క కూడా వదిలిపెట్టకుండా అందరిని దేవుడు వాగ్దాన దేశము కొరకు ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ వాగ్దానాలు చేస్తూ ఉన్నాడో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేల్ పక్షంగా చేసింది, అబ్రహాం పక్షంగా చేసింది, యాకోబు ప్రార్థన ద్వారా మొరపెడితే ఆ మాటను దేవుడు తగిన కాలమందు నెరవేరుస్తూనే ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం ఎరిగి మనము కూడా అంతే
ఎదురు చూసే వారంగా నమ్మే వారంగా ఉండాలి, నమ్మాక ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. యెషయా గ్రంథం 46:11 ఒక మాట ఉంటుంది. తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువాడిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదను. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. చూడండి, ఆది కాండం 19వ అధ్యాయంలో మనము 18వ అధ్యాయంలో సొదొమ గురించి ప్రార్థన చేశాడు. ఎవరు? అబ్రహామేనా? నమ్మకమేనా మీకు అందరికీ? ఎవరోలా చెప్పండి. అబ్రహాము ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? లోతు కొరకు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? ఒక బేరం పెట్టినట్టుగా ప్రార్థన చేశాడు. బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. 50 మంది మొదలుపెట్టుకొని 10 మంది వరకు అన్నాడు. 32వ వచనంలో ఉంటుంది, అస్సరే పో, 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని రక్షిస్తాను అని 18:32 దేవుడు మాట ఇచ్చాడు. తర్వాత దేవుడు పరిశీలించి చూశాడు, 10 మంది కూడా అక్కడ లేని పరిస్థితి ఉంది. సరే, 19:29 చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, 10 మంది ఉన్నా నేను నాశనం చేయనులే, కాపాడుతా అన్నారు. కానీ 10 మంది, మరి 10 మంది లేరుగా, మొత్తం నాశనం చేయాలి కదా. కానీ ఆ 10 మంది ఎందుకు అన్నాడో ఆయన మనస్సును దేవుడు ఎరిగాడు. ఎందుకంటే నాకు తమ్ముడు, భార్య, ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యి ఉంటుంది, 4, ఇంకా అక్కడ ఎవరినైనా వీళ్ళు రక్షించకుండా ఉంటారా? అలా ఇలా చేసి ఒక 10 మంది ఉండకుండా పోతారా? 10 లోపున్నా పర్వాలేదు, 10 మంది అని నేను చెప్పాను కాబట్టి తప్పకుండా వాళ్ళు బయటపడతారు అన్న ఉద్దేశముతోనే ఇతను బ్రతిమిల్లాడాడన్న సంగతి ఎరిగిన దేవుడు 4 కూడా బయటికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడగడానికైతే అడిగాడు, ఎవడు లేడా, నీ కుమారు లేరి అన్నాడు. లేరని తెలియదండి, అల్లుళ్ళు లేరు. కానీ మాట ఆయనకు చెప్పాడు, రక్షిస్తాను, 10 మంది ఉన్నా రక్షిస్తాను అన్నాడు. కానీ ఏ ఉద్దేశంతో అడిగి ఉంటాడు? నా తమ్ముడి కుటుంబం నాశనం అవ్వకూడదు. అతను రక్షించిన వారైనా సరే, అతని ఇంటికి వచ్చిన అల్లుళ్ళైనా సరే, ఎవరైనా ఎవ్వరు నశించిపోకూడదు అన్న ఒక మంచి ఉద్దేశముతో బ్రతిమిలాడుకున్నాడన్న సంగతి గ్రహింపు కలిగినటువంటి దేవుడు, మనస్సెరిగిన దేవుడు అబ్రహామును బట్టి లోతును బయటికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం గుర్తుపెట్టుకుందాం, ఒకసారి మాటిస్తే దాన్ని నెరవేరుస్తాడా. నీ తపన, నీ మనస్సును దేని కొరకు అంతగా ప్రాధేయపడుతున్నావో దాన్ని బట్టి, ఒకవేళ అక్కడ 10 లేకపోయినా నీ మనస్సును బట్టి దేవుడు అది నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడ వేసయ్యా అని మనం పాడుకుంటాం, పాడుకోకుండా ఉండలేము. దేవునికి మహిమ కలుగును గాక. అంత మంచి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, మనం కలిగి ఉన్నాం, మనం అందుకు ధన్యులమై ఉన్నాం. కాబట్టి ఆ దేవుడు చెప్పినట్లు చేసే దేవుడు, మనము కూడా ఆయనకు మాట ఇచ్చి నెరవేర్చే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మంచి దేవుడవైతే నీ పిల్లలు కూడా మంచి వాళ్ళై ఉండాలని ఉండదు కదా. ఆయనకు ఉండదా చెప్పండి? నా పిల్లలు కూడా మంచి పిల్లలు, వీరు విశ్వాసం లేని పిల్లలని ఇశ్రాయేలును కోప్పడ్డాడు దేవుడు. అలా కాకుండానే ఆయన మంచివాడు గనక తన సంతానము కూడా మంచివాళ్ళవ్వాలి, ఆయనలాగుండాలనే కదా ఆయన దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడైతే నీవు కూడా మాట ఇచ్చి నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా రోజమ్మ నాకు చెప్పింది ఆ మాట, నేను తీసి చదివాను. ఆ మాటలు ఏముంది చూడండి, మీరు చదవండి. 11:20 దేవుడు తనకు ఆ వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు తను. 11:20
నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను, వారికి నీవు చేయు ప్రతిదండలను నన్ను చూడనిమ్ము. చాలండి, ఆయన నీతిని బట్టి అంతరంగమును బట్టి న్యాయం తీర్చే దేవుడు గనక ప్రభాన అంతరంగము ఏమి కోరుకుంటుందో, ఎట్లా తపన పడుతుందో, ఎంత వేదన పడుతుందో ఒకసారి చూసి నీవు నాకు న్యాయం తీర్చయ్యా, నా వ్యాజ్యాన్ని నేను నీకే అప్పగిస్తున్నాను అని ఆమె ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసింది. దేవుడు అలాగే నెరవేర్చు. ఓకే, మరి మనం కూడా ఆ ప్రార్థనలు చేసే ముందు దేవునికి ఏదో మాట ఇచ్చి ఉంటాం. 7 సంవత్సరాలు సంపూర్ణంగా శ్రమలు, వేదన పడింది తన మనస్సు కదా. దేవా, ఈసారి నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, ఈ విధంగా ప్రార్థిస్తాను, ఈ విధంగా నేను ఉంటాను నీ సన్నిధిలో అని గనక ఏదైనా మాట ఇచ్చి ఉంటే ఆయన నెరవేర్చాడు, మనం నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని ఆయనకి ఎలా పేరు, నా పిల్లలు కూడా మాట ఇచ్చి నెరవేర్చువారు అని ప్రభు కూడా మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మాట అంటే మాటే అని మనం అంట మాట్లాడుకునేటప్పుడు నిజంగానే మనము మనుషులకు ఇచ్చిన మాటనే మనము నెరవేరుస్తాం. నేను చాలాసార్లు చెప్పాను, ఎక్కడికైనా వస్తానంటే వెళ్తా, చాలా కష్టమైనది వెళ్తా. వాళ్ళకి మాట ఇచ్చాను కదా, ఆ మాట నెరవేర్పు కొరకు ఓపిక, ఒంట్లో ఓపిక లేకపోయినా వెళ్ళడానికి నేను ప్రయత్నించి వెళ్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనుషులకు ఇచ్చిన మాటనే నెరవేర్చడానికి సిద్ధపడుతున్న మనము దేవునికి ఇచ్చిన మాటను మరింతగా నెరవేర్చడానికి మన వంతుగా మనం కృషి చేయాలి. ఆయన ఎవరెవరికి మాట ఇచ్చాడో వాళ్ళందరికీ నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆకాశం భూమి గతించిన నేను చెప్పిన మాట ఒక్కటి కూడా నెరవేరకుండా గతించదు అని చెప్పాడు ప్రభు. కాబట్టి ప్రభు మాట ఇచ్చి నెరవేర్చువాడు గనక నీ ఆపదలో, నీ కష్టాల్లో, నీ బాధలో, నీ ఇబ్బందుల్లో నీవేమైనా మాట ఇచ్చుంటే నీవు కూడా నెరవేర్చి తన బిడ్డగా రుజువు పరుచుకోమని పూట ప్రభు మనకు మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 11:35-36 వరకు చదివితే యొఫ్తానంట దేవునికి మాట ఇచ్చాడట. ఇస్తే చదువు తల్లి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపచేయు వారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేనగా, ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. చాలండి, ఇక్కడ మాట నెరవేర్చడానికి ప్రభు మరి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడ్డాడు, ఆయన నెరవేర్చాడు. మనం కూడా, మనము ఆయనకిచ్చిన మాట కూడా నెరవేర్చాలి. యెఫ్తా మాట ఇచ్చాడు, ఆ కుమార్తె కూడా ఏమంటారు, తండ్రికి దగ్గ తనయ, మాట చెప్పాడు. అయ్యో నువ్వు వచ్చావేంటమ్మా, నేను యెహోవాకు ఒక మాట ఇచ్చాను, ఏమని, యుద్ధములో విజయం పొంది నేను సంతోషముతో నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నా వాకిట ఏది నాకు ఎదురొస్తే అది నీకు నేను దహన బలిగా అర్పిస్తాను, ప్రభుకు అర్పిస్తానంటే నీ వచ్చావేంటి బిడ్డ అన్నాడు. ఎందుకంటే ఆ ఒక్కతే కుమార్తె, మరి ఇంకా ఎవరు కూడా ఆయనకు లేరు. ఆమె కూడా దేవుని కంటే ఎక్కువ ఏమి లేదు నాన్నగారు, నువ్వు మాట ఇచ్చావా, నెరవేర్చు. దేవునికి మహిమ కలిగిన గాక, హల్లెలూయా. ఇవాళ రేపు చిన్నప్పుడు తల్లిదండ్రులు మొక్కుకుంటే పెద్ద అయినాక, రేపు మొక్కుకున్నానురా, నీవు దేవుని సేవ చేయాలరా, దేవుని సన్నిధిలో ఉండాలరా, పరిచర్య చేయాలంటే ఎవడు మొక్కమన్నా నిన్ను అంటుండ్రు అనొచ్చా. అలా అనుకుంటే, అలా అంటే కనుక వాళ్ళు ఈ గ్రంథంలోకి వాళ్ళు ఎక్కనట్టే మనం కూడా ఎక్కాం. వాళ్ళు చేశారు కనుక ఈ గ్రంథంలో వాళ్ళ పేర్లు వ్రాయబడేవాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని సముఖమందుండే మరొక జీవ గ్రంథములో మన పేర్లు, మన చర్యలు రాయబడాలంటే ఆయనకు మాట ఇచ్చి నెరవేర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది పిల్లలు అవనివ్వండి, అలాగున మన పిల్లలు ఉండులాగున కూడా మన వంతుగా మనము పని చేయాలి, ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది, న్యాయంగా నీతిగా బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం.
యొఫ్త ఒక మాట ఇచ్చాడంటే ఊరికినే ఆవేశంతో ఇవ్వలేదు. ఏ పరిస్థితిలో ఇచ్చాడో తండ్రి గుణాలు సుగుణాలు ఎరిగినటువంటి కుమార్తె గనక, ఆ పెంపకములో పెరిగిన కుమార్తె గనక వెంటనే అన్నది, యెహోవాకు మాట ఇచ్చావా? ఓకే, నెరవేర్చు. 39వ వచనంలో ఉంది, యొఫ్త అలాగే చేశాడు, నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవునికి మాట ఇస్తే ఎలాంటి పరిస్థితి, ఇంకా సంతానాన్ని దేవునికి ఇచ్చేసి బలి ఇచ్చేసి అంతకంటే గడ్డుదేమీ ఉండదు. అదే చేయగలిగినప్పుడు ఇంకా ఏదైనా చేయొచ్చు. చిన్న చిన్నవే అనుకోవాలి మనం ఇచ్చే మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4 గంటలకే లేచి ప్రార్థన చేస్తానంటగా నీకు అది చాలా కష్టం. అప్పుడు అంటావు, అక్కడున్నాడు ఐటీ పిల్లలందరూ వస్తుంటారు హైదరాబాద్, అరే పొద్దున్న లేసావా ప్రార్థన చేస్తుంటే, అమ్మమ్మ అది చాలా కష్టం అమ్మమ్మ, నీ ఏసఐ కూడా ఇది చాలా కష్టం రా, నువ్వు గేట్ కాడే ఉంటాడు బాగుంటుంది నీకన్నా, నువ్వు అడిగింది ఏదైనా ఇది కష్టం రా, నేను ఇవ్వనంటే నీకెంత కష్టం. ఆయన మాట నీవు ఆయన ఇచ్చి నెరవేరుస్తున్నాడు, నీవు కూడా నీవిచ్చిన మాటను కూడా నెరవేర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చువారే పర్వతం మీద ఉంటారన్న ఒక సుగుణాలన్నీ 15వ కీర్తనలో వ్రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారి అందే సంతోషించే దేవుడని కూడా గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి దేవునికి మాట ఇవ్వాలి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, గుడారములో నివసింపదగిన వాడెవడు. చదవండి, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో వాళ్లకు. అవన్నిటిలో ఒక భాగం ఏంటి అంటే ఏమని ఉంది, మాటగా ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పదు యొఫ్త లాంటి వాళ్ళు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక మాట ఇచ్చావా తప్పకుండా నువ్వు నెరవేర్చాలి. నువ్వు అది చిన్న చిన్నదా పెద్ద పెద్దదా కాదు, నువ్వు ఏ మాట ఇచ్చావో ఆ మాట నెరవేర్చుకుంటూ పోవడం నీకు అలవాటైతే ఎంత పెద్దదైనా నెరవేరుస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. తన సొంత కుమార్తె, ఏకైక కుమార్తె ఆ బిడ్డనివ్వడానికి యొఫ్త ఎదురు వెనకాడలేదు కదా. ఆ పాప కూడా నువ్వెందుకు మొక్కుకున్నావయ్యా అనలేదు. ఎందుకంటే దేవునికి మాట ఇచ్చి నెరవేర్చుటలో ఉన్న ఆనందము సంతోషము, ఆ పేరు, ఆ ప్రఖ్యాతి ఆమె ఎరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన గ్రంథములో నా పేరు రాయబడే కంటే ధన్యత మరొకటి నాకు లేదు అనుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇశ్రాయేలీలు నేటికి యొఫ్త కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు అని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆమెను జ్ఞాపకం చేసుకోకుండా ఈ రోజు వరకు ఉండరట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందు గ్రంథములో లిఖించబడి దైవ బిడలైన వారు ప్రతిసారి ఆ పేరును చెప్పుకొని ప్రభువును ఘనపరిచేటప్పుడు అంతకన్నా ధన్యత మరొకటి లేదు అనుకుంది ఆ యవ్వన కుమార్తె. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా దేవునికి ఎన్నో మాటలు ఇచ్చి మరిచిపోయేవాళ్ళంగా కాకుండా ఎన్నోసార్లు ఇచ్చి మరిచిపోతూనే ఉన్నాం. మనకు బాగా తెలుసా సంగతి కదా. కాబట్టి మరచిపోవద్దు, మరచిపోకుండా మనము కూడా నెరవేర్చే వారంగా ఉండాలి. చదవండి 15వ కీర్తన. అందరికి పెద్దలకు చిన్నలకు కంటది రావాలి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, అట్టి వాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డికియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడి క్వాలిటీస్ అండి ఇవన్నీ. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి, టిక్కులు పెట్టుకోండి, దమ్ముందే మీకు. అలా పెట్టుకున్న ఆఖరి వరకు పెట్టగలిగిన వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అతడు హృదయపూర్వకముగా నిజము పలుకువాడై ఉండాలి. సహోదరుని మీద కొండెములు, ఏముంది చెప్తే ఏమైంది, ఆమె విన్నది నేను, ఆయన విన్నది నేను, అయ్యా ఆ చెట్టు కిందే పోయినాయి, ఆ పక్కనే పోయినాయి, ఆ ఇంటికాడే మర్చిపోయినాం అనుకోవద్దు. ఇక్కడ రాసి పెట్టాడు ఆయన. దేవునికి మహిమ కలుగునగాక.
అది రాసిపెట్టి వీళ్ళు అన్ఫిట్ అని రాశాడంట. అంతేగా, ఎవరు ధన్యులు ఎవరు అని అంటే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారు ఎవరో. ఆరు వచనాలా నాన్న, ఎన్నున్నాయి? ఐదు వచనాల్లో రాశాడు కదా. ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చేర్పుడుకు లంచం పుట్టుకొనడు, తర్వాత యథార్థంగా నీతిని అనుసరించి నడుస్తాడు, హృదయపూర్వకముగా నిజమే పలుకుతాడు. కదండి, నిజమే చెప్తామని కోర్టులో చెప్తారని అన్నీ అబద్ధాలు. ఏం చేద్దాం, లోకం అట్లా ఉంది, మనమేం చేయలేం. కానీ మనం ఆయన కోర్టులో ఉన్నాం, మనం నిజమే చెప్పాలి. దేవునికి మహిమ కలగను గాక. హల్లెలూయా. ఎందుకంటే అంతరేంద్రియములను పరిశీలించి నీతి కలిగిన దేవుడు, ఆ దానిని బట్టి న్యాయం తీర్చే దేవుడు గనక మనము ఈ విషయాలను గుర్తుపెట్టుకొని హృదయపూర్వకముగా నిజము పలుకువారంగా మనముందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చే వారంగా ఉండాలి. అతడు ప్రమాణము చేయగా, దేవునికి మాట ఇవ్వగా, నష్టము కలిగినను మాట తప్పడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెఫ్తా నష్టం కలిగినను మాట తప్పలేదు, తనకది నష్టం అనుకోలేదు కుమార్తె కూడా. దేవునికి మహిమ కలుగును గాక. పోతే పోయాను నేను భూమి మీద, ఇందుకొరకే దేవుని కొరకు, మహిమ కొరకే నేనున్నానని తన హృదయపూర్వకంగా తను అప్పగించుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవునికి మాట ఇచ్చి ఆయన ఎలా నెరవేరుస్తాడో, ఇక ఆయన వంతే ఆయన నెరవేర్చుకుంటూ నువ్వు పోయా నేను ఇలా బతుక్కుంటా పోతానట కుదరదండి. ముందే చెప్పుకున్నాం మనం ఏమని, ఆయన మాట నెరవేరుస్తాడు, ఆ మాట నమ్మాలి, దాని కొరకు కనిపెట్టాలి కదండి. అప్పుడు మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆయన మాట నెరవేర్చువారంగా ఉంటామో మనమే ఒక ఉదాహరణగా భూమి మీద ధన్యులముగా ఉంటాం. రెండవదిగా, ఆయన మాట ఇచ్చి ఎవరెవరికి ఎలాగను నెరవేర్చాడో మనం కూడా ఆయనకు మాట ఇచ్చి నెరవేర్చే వారంగా ఉండాలి. ఎన్నోసార్లు మాట ఇస్తాం, మరి మర్చిపోయాను సార్ ఎలాగా అని అనుకోవద్దు. పరిశుద్ధాత్మను అడుగుదాం. పరిశుద్ధాత్మను అడిగి, ప్రభువా నేను నీకు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి నేను ఇష్టపడుతున్నా సిద్ధపడుతున్నా, తప్పకుండా నెరవేరుస్తానయ్యా, మర్చిపోయినందుకు క్షమించు అని మరలా పాదాల చెంత కూర్చొని మనం మొరపెడితే తప్పకుండా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడని కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఉందమ్మా, ఏ సంగతులు నేను మీకు చెప్పాను మీరే సంగతులు అన్నీ జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ. ఆయన ఉన్నది అందుకు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం పరిశుద్ధాత్మ దేవుని అడిగి మాటను నెరవేర్చే వారంగా భూమి మీద ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా నెరవేర్చకపోతే జరిగేదేదో గొప్ప పెద్ద ఉదాహరణ సౌలే కదండి. దేవుడు ఏ మాట చెప్పినా ఆ మాటను ఆయన చెయ్యలేదు. చెయ్యకపోగా మనం 13వ అధ్యాయం నుండి చదువుకుంటూ వస్తే ప్రతిసారి నేను అవివేకమైన పని చేశాను, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, ఇంకా చేయను అన్నట్టు చేశాడా? ఆయన చచ్చేదాకా చేయకుండానే ఉన్నాడు, నెరవేర్చలేదు సౌలు. ప్రతిసారి మాట ఇచ్చాడు, ప్రతిసారి నేను అవివేకంగానే ప్రవర్తించాను, నేను పాపము చేశాను అన్నాడు, ఇక అలా చేయకుండా ఉంటాను అన్నాడు. కానీ చేశాడు. ఏమైంది మరి? ఎంత సమయం ఇచ్చాడండి? బైబిల్ చదివిన వాళ్ళందరికీ తెలుసు ఎన్ని సమయం ఎంత ఇచ్చాడమ్మా? 38 సంవత్సరాలు సమయం ఇచ్చాడు దేవుడు. 38 సంవత్సరాలు కూడా అంటాడు చెయ్యడు, అంటాడు చెయ్యడు, మాట ఇస్తాడు నెరవేర్చాడు. అందుకని ఏమయ్యాడంటే, తను ఏమేమి సామ్రాజ్యం స్థాపించాలనుకున్నాడు, తన పిల్లల్ని ఏమేమి చేయాలని తన సొంత ఊహలు ఊహించాడు, ఏమేమి ఆలోచించుకున్నాడు, అన్ని వమ్మైనాయి. పోనీ బతికున్నారంటే అది కూడా లేదు, మొత్తానికి అందరు ఒక్కరోజునే హతమైనట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభువుకు మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చే వారంగా మనం కూడా ఉందాం.
ఏ దినము దేవుడు మాట ఎలా నెరవేర్చాడో, సారమ్మకు ఇచ్చిన మాటను, అబ్రహాముకి ఇచ్చిన మాటను, ఇస్రాయిల్ పక్షంగా చేస్తానన్న కార్యాలను దేవుడు ఎలా నెరవేర్చాడో, యాకోబు ఒక్క మాట మనస్సులో అనుకొని మొరపెడితే మరచిపోకుండా ఆ తగిన కాలమందు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ప్రభు ఎలా నెరవేర్చాడో ప్రభు మనకు నేర్పించారు. మనము కూడా ప్రభుకు మాట ఇస్తే నెరవేర్చే వారంగా మనం కూడా ఉండాలి. ఎఫ్త ఇచ్చాడు, నెరవేర్చాడు. మనము నెరవేరిస్తే యెహోవా పర్వతం మీద ఉండే అర్హత మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గ్రంథములో మన పేరు లిఖించబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మాట ఇచ్చి వెంటనే తప్పుకొని, అప్పుడు అట్లా అన్నా కాదండి, ఇప్పుడు కుదరట్లేదండి అని తేలిగ్గా తీసుకునే స్వభావం దయచేసి నీకు నష్టం చేస్తుంది. నువ్వు ఆ విషయంలో మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దలకు, దైవజనులకు, అలాగే దేవునికే మాట ఇచ్చి ఎన్నిసార్లు మీరావో గుర్తు చేసుకో. అర్థం కాకపోతే, నీకు గుర్తు రాకపోతే పరిశుద్ధాత్ముని అడుగు, ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఇంకను నేను అలా చేయనయ్యా, నీకు మాట ఇచ్చానా, అది నష్టం కలిగినను, నేను మాట తప్పను అనే చక్కని ప్రమాణపూర్వకమైన మాటను నెరవేర్చడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో, నీవు కూడా యెహోవా పర్వతం మీద ఉండదగిన వాడవుగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజ్యములు, ఆయన సరసని, ఆయనతో కూడా యుగ యుగాలు ఉండే భాగ్యం మనకు దక్కుతుంది. మాటే కదా అని నువ్వు అనుకోవద్దు. మన ప్రభు వాక్యంలో ఏముంది మనకందరికీ తెలుసు, మత్తయి 12 చివరి వచ్చిన 36 అనుకుంటా, నీ మాటను బట్టే నీవు నీతిమంతుడవని తీర్పు పొందుతావు, నీ మాటను బట్టే నీవు అపరాధివని తీర్పు పొందుతావు అని దేవుని వాక్యంలో ఉందమ్మా. 36 వచ్చిన 12:36, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ప్రతి మాట విమర్శలోనికి వచ్చునని జ్ఞాపకం ఉంచుకో అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. గనక మాటే కదా అనుకోకండి. దయచేసి ఆయన నీకిచ్చిన మాటకు ఎంత విలువిచ్చి నీకు నెరవేరుస్తూ ఉన్నాడో, అలాగే నీవు కూడా నీవు దేవునికిచ్చిన మాటను కూడా మరచిపోకుండా పరిశుద్ధాత్మదేవ, ఇప్పటి వరకు ఒకవేళ ఏదైనా ఇచ్చి మరచిపోయి ఉంటే ఇది సమయం, ఈ దినము దేవుడు హెచ్చరిస్తున్నాడు గనక ఆ మాటను నేను నెరవేరుస్తాను స్వామి. యెహోవాకు మీరు మొక్కుకొనిన మొక్కుబడులు చెల్లించుడి అన్నారు. ఒకవేళ అలాగ ఏది మొక్కుకోవడం అనగానే డబ్బు, భూమి, బంగారం ఇవే గుర్తొస్తాయి చాలామంది. కాదు, ప్రార్థిస్తానని మొక్కుకుంటావు, క్రమంగా వస్తానని మొక్కుకుంటావు, దేవుని సన్నిధిలో చేయాల్సిన కార్యాలన్నీ క్రమము తప్పకుండా నేను అనుసరిస్తాను అని మొక్కుకుంటావు, అన్నీ మర్చిపోతావు. ఒకవేళ మొక్కుకొని చెల్లించకపోతే ఎలాగైనా రాబట్టుతాడట. అది నీకు పాపమగును, ఊరియగును, పాపమగును అని ఉంది. అంటే వేస్ట్, దేవుడైతే రాబడతాడు, కాదు నీ మాత్రం పోయినట్టే లెక్క. అప్పటిదాకా ఉండకు, ఎందుకంటే సౌలు నెరవేర్చలేకపోయాడు. ఎంత సమయం ఇచ్చినా మాట ఇస్తున్నాడు, మాట తప్పిపోయాడు. నష్టమే జరిగింది, తని లాభం జరగలేదు. ఇంతమందిని దేవుడు మన ముందుంచగా ఆనాటి అబ్రహాము, శారాలు ఎదురు చూచినట్లుగా ఆయన మాట కొరకు ఎదురు చూద్దాం. వాళ్ళు ఆయనకు మాట ఇచ్చి ఎలా నెరవేర్చారో మనం కూడా మరవేద్దాం. భక్తులు ఎంతోమందిని చూపిస్తున్నాడు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవారుగా, నష్టం కలిగిన మాట తప్పని వారుగా, ప్రమాణం చేస్తే వెనకకు తీసుకొని వారుగా మనం ఉందాం. దేవుని ఎదుట మనిషికే ఇచ్చిన మాట నెరవేర్చేవాడు పైన ఉంటాడంటే దేవుడికే ఇచ్చిన మాట నెరవేర్చని దౌర్భాగ్యపు స్థితి మనకు ఉండొద్దు. సౌలు నష్టపోయాడు కనుక మనమట్లా నష్టపోకుండా ప్రభుకు మాట ఇచ్చి నెరవేర్చే వారంగా ఉందాం. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చాడా, నీకు మాట ఇచ్చాడా, నీ పట్ల నెరవేరుస్తాడు. ఇంకా తరములు గతించినా అది మర్చిపోకుండా నీ కుటుంబంలో, నీ వంశంలో ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 92 సంవత్సరంలో నేను ప్రార్థన చేస్తూ ఉండగా 45 కీర్తన చివరి వచనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఏమని, నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందరు, వారిని నేను భూమి అందంతటి అధికారులుగా చేస్తాను అన్నాడు. నేను ఆ మాట నమ్మాను.
నమ్మి నేను ప్రార్థించాను. దేవుడు నా కుమారులను ఇచ్చాడు. ఆ కుమారులను నలు దిశలు ఆయన మహిమ కొరకు నిలబెట్టి వాడుకుంటున్నాడు. నా పితరులు చేసిన ఆ పరిచర్య నాకు కూడా దయచే తండ్రి అని నేను ప్రార్థిస్తున్నప్పుడు, వాళ్ళలాగా చేసే ఆ కృప నాకు దయచే తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మాట ఇచ్చాడు. ఆ మాటను ఎత్తిపట్టి నేను ప్రార్థన చేశాను. మరి నెరవేర్పు నా జీవితంలో నేను చూడగలుగుతూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తప్పక మాట ఇచ్చి నెరవేర్చాడు. అప్పుడు చేశాడు, ఇప్పుడు చేయడం లేదండి. ఇప్పుడు కూడా ఆయన మార్పు లేని దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం ఆయన బిడలమైతే మనం కూడా ఎప్పుడు ఒకలాగానే ఉండాలి. మాట ఇచ్చే నెరవేర్చేవారంగా నిక్కచ్చండి. చాలా ఇవిడు చాలా మంచిదండి, ఇతను చాలా మంచివాడండి, మాట అన్నాడా చేస్తాడు అన్నట్లుగా మనము కూడా దేవుని ఎదుట మనుషులు ఎదుట మంచి పేరు తెచ్చుకుందాం. మాట ఇచ్చి నెరవేరుద్దాం. మరిచిపోయి సౌల్లాగా అవ్వద్దని మరొకసారి ప్రభు తన ప్రేమతో మనల్ని హెచ్చరిస్తుండగా జ్ఞానం కలిగి ప్రవర్తిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి